ఆ ఎపిసోడ్కు ముందు జమ్మలమడుగులో శివారెడ్డి గారు హెటమ్ జరిగినప్పుడు మీరు వెళ్ళారు, లాండ్లార్డ్కి ఆ ప్రాబ్లం రాకుండా మీరు కంట్రోల్ చేశారు, అది విషయం అందరికీ గుర్తుపట్టారు. అప్పుడు ఎలాగో సిచ్యువేషన్ ఉండేదండి, బ్రహ్మాండమైన ఫ్యాక్షన్ ఉండేది. అప్పుడు ఈ గ్రూప్ ఉంది కదా, ఇప్పుడు ఇది వారికి శివారెడ్డి గారికి ఉండింది. శివారెడ్డి చనిపోయాడని వదిలి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు ఆయన మూర్చిపోయి ఉన్నాడు. నేను ఐ వాజ్ గోయింగ్ టు ముద్దనూర్ అండ్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ సా అండ్ దెన్ వీ షిఫ్టెడ్ టు హాస్పిటల్ దెర్ వర్ ఇంకా మళ్ళీ ఈ ఇన్సిడెంట్ తర్వాత అక్కడ ఒక సంఘటన జరిగితే తర్వాత ఈ వర్గం వారు మళ్ళీ వేరే వర్గం మీద దాడి చేయడం, కాల్చడం, ఆర్సన్, లూటింగ్, రైటింగ్ ఉంటుంది. అప్పుడు లక్కీలీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఒక సిఆర్పిఎఫ్ ప్లటూన్ ఉండేది నా దగ్గర. ఇక దాన్ని పెట్టి మేము నిలబడి దాన్ని వీ కంట్రోల్ ద హోల్ థింగ్ అండ్ తర్వాత ఆయన కోలుకొని మళ్ళీ రావడం, నేను ఉన్నప్పుడు ఇక మళ్ళీ లేదు. తర్వాత మటరైనట్టున్నారు, తర్వాత ఇక్కడైంది సిటీలో శ్రీనగర్. నేను అప్పుడు ఏసీపీ సైఫాబాద్ ఉన్నాను అంటే నాకు ఇక్కడ ఇక్కడ అసెంబ్లీలో సీన్ ఉంది అప్పుడు. ఓకే సార్, జమ్మలమడుగు తర్వాత నెక్స్ట్ పోస్ట్? జమ్మలమడుగు తర్వాత కడపకు అడ్వాన్స్ చేశాం. అప్పుడే రాజశేఖరెడ్డి గారితో పరిచయం ఉన్నాను. ఓకే, అప్పుడు ఎలక్షన్స్ జరగడం, రాజశేఖరెడ్డి గారు కొన్ని విషయాల్లో ఆయన 400,000 గెలిచినా కూడా కొన్ని పోలింగ్ బూత్స్కి ఆయన పర్సనల్ వెళ్ళాలని నేను లేదు సార్, పాపం హీస్ టు లిజన్ టు గుడ్ ఆఫీసర్స్, ఐ మీన్ వెరీ అఫెక్షనేట్ పర్సన్, హీ రెస్పెక్ట్స్ గుడ్ ఆఫీసర్స్. దట్స్ హౌ నాకు రాజశేఖరెడ్డి గారితో అప్పటి నుంచి పరిచయం. చంద్రబాబు గారితో పరిచయం లేదు, ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ వైస్రాయ్ ఘటన సిఆర్ నాయుడు గారు అండ్ మన అప్పారావు గారు కొన్ని రోజులు నువ్వు చంద్రబాబు గారితో ఉండు, తర్వాత ఆయన ఎవరైనా చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ని పెట్టుకుంటే తర్వాత నువ్వు వచ్చేయని అట్లా కంటిన్యూ అయిపోయాను. ఓకే సార్, రాజశేఖర రెడ్డి గారితో మీ ఫస్ట్ టైం చూడగానే జనరల్గా అతనికి మాస్ లీడర్, పబ్లిక్లో మంచి ఎఫెక్షన్ ఉన్న నాయకుడు, ఆయన చూడగానే మీకు ఏమనిపించింది, తర్వాత ఆయనతో కంటిన్యూ చేయాలన్న విషయం ఎందుకు మీరు అంతగా ఆలోచిస్తున్నారు? కంటిన్యూ సారీ, ఆయనతో కంటిన్యూ చేయాలి ఆ మనిషితో ఫ్రెండ్షిప్ అనేది మీకు ఎందుకు అనిపించింది? ఆయన చూడండి, ఇప్పుడు ఎట్లా ఉంటుందండి కొన్ని వ్యక్తిత్వాలు, అఫెక్షన్ హృదయం నుంచి వస్తుంది, కొన్ని లిప్ సింపతీస్, లిప్ అఫెక్షన్స్ కొన్ని ఉంటాయి, ప్రేమాభిమానాలు ఒకటి నాలుగు వరకే ఉంటాయి కొందరికి, కొందరు హృదయాంతరాల నుంచి వస్తాయి. దట్స్ వేర్ రాజశేఖర రెడ్డి కౌంట్స్, ఆయన మనస్తత్వం అది. ఆయన నచ్చితే, ఆయన రెస్పెక్ట్ చేస్తే, ఆయన ఎవరైనా అధికారులను కానీ తన స్నేహితులు కానీ, మేము చెప్పాము అయ్యా కొన్ని ఎలక్షన్స్లో అది ఏంటంటే ముద్దనూరు దగ్గర ఒక పల్లె ఉంది కోడిగాండ్ల పల్లె అని, అక్కడ 90లో పోయి అక్కడ చిన్న 400-500 ఓట్ల కోసం ఆ ఇన్సిడెంట్లో ఫైరింగ్ వరకు పోయి ఆయన మీద కేసు అయి ఉండేది. సార్ ఈసారి మీరు పోకూడదు, అది అక్కడ నార్మల్గా ఓటింగ్ జరుగుతుంది అంటే ఎస్, లేదండి నేను పోవాల్సింది అన్నాడు మళ్ళీ ముందు. లేదు లేదు సార్ మీరు పోకూడదు అంటే విన్నాడు. సో అంత పెద్ద నాయకుడు కూడా ఒక ఆఫీసర్ చెప్తే, ఒక ఆఫీసర్కు మర్యాద అంటే ఇఫ్ ఈ ఆయన దగ్గర రెండు విషయాలండి, ఒక ఆఫీసరు అప్రైట్గా ఉండి సిన్సియర్గా ఆనెస్ట్గా ఉండే వాళ్లకు చాలా మర్యాద ఇచ్చేవాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన హీ వెంట్ ఆఫ్టర్ ఫ్యాక్షనిజం ఇదే, అయినా కూడా హీ నెవర్ ఎప్పుడు కూడా హైకోర్టుకి అట్లా వెళ్ళి చేసేవాడు కానీ నెవర్ హీ స్పోక్ అగేన్స్ట్ ఉమేష్ చంద్ర నెవర్. ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా ఆదినారెడ్డి వీళ్ళందరూ వెళ్ళి ఆయన కలిసినా కూడా ఆయన హీస్ టు రెస్పెక్ట్ ఎవరు ఉమేష్ చంద్ర గారు. సో పర్సనల్గా ఆఫీసర్ అప్రైట్గా ఉండి నాన్ పార్టిజాన్గా ఉండి ఆనెస్ట్గా ఉండి ఉంటే ఎంతో మర్యాద ఇచ్చేవాళ్ళు ఆయన. అండ్ ఇప్పుడు చూడండి తర్వాత నెక్స్ట్ టర్మ్లో కూడా ఫలానా వాళ్ళు వచ్చి టీడీపీలో పనిచేశారు వీళ్ళు ఆ మనిషి లేకపోతే ఈ కులం, నెవర్ నెవర్. ఇతను ఈ ఆఫీసర్ ఎఫిషియంటు, ఈ ఆఫీసర్ అప్రైటు, ఈ ఆఫీసర్ ప్రజలకు కోసం ఆలోచిస్తాడంటే ఈ నెవర్ ఇటువంటి ఫ్యాక్టర్స్ ఇటువంటి ఇది ఎప్పుడు చూడలేదు ఆయన. గ్రేట్ గ్రేట్ మ్యాన్.